మా లేటెస్ట్ వీడియోస్ ను మిస్ కాకుండా మీ మొబైల్ లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి। మోకాలలో గుజ్జును రపించే మహాబేర విత్తనాల చెట్టును చూపించమని చాలా మంది అడగటం జరిగింది। ఈ రోజు మీ అందరికీ ఈ చెట్టును చూపించి దాని గురించి పూర్తి సమాచారం ఇవ్వబోతున్నాం। చాలా మంది మోకాల నొప్పులకు ఈ విత్తనాలను ఆయుర్వేదిక్ షాపుల్లో కొంటున్నాం కానీ ఈ చెట్టును చూడలేదు అంటున్నారు। అందుకే ఈ రోజు ఈ చెట్టును చూపిస్తున్నాం। మహాబీర చెట్టుకు చాలా పేర్లు ఉన్నాయి। మహాబీర చెట్టును మహావీర తులసి లేదా సేమ తులసి లేదా శర్ణ తులసి లేదా గంగ తులసి లేదా కొండ తులసి లేదా అడవి తులసి లేదా గంధ తులసి అని ప్రాంతాన్ని బట్టి వివిధ విధాలుగా పిలుస్తారు। ఈ చెట్టు నుండి ఒక విధమైన సువాసన వస్తుంది। ఇవి మన ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల్లో ఎక్కడైనా లక్షల సంఖ్యలో కనిపిస్తాయి। ఇవి రోడ్లకు ఇరువైపులా బాగా కనిపిస్తాయి। పొలాల డొంకల వెంట పల్లెటూళ్ళలో మరియు పట్టణాల్లో ఈ మొక్కలు లక్షల్లో కనిపిస్తాయి। దాదాపు ఈ మొక్క దొరకని ప్రదేశం అంటూ ఉండదు। ఇది తులసి జాతికి చెందిన మొక్క। మహాబీర చెట్టు పుష్పించే మొక్కలలో లామియేసి కుటుంబానికి చెందినది। దీని వృక్షశాస్త్రీయ నామం హిప్టిస్ శావియోలెన్స్ అంటారు। ఈ చెట్టుకు ఆకులు కొంచెం బారుగా తులసి ఆకులను పోలి ఉంటాయి, కాకపోతే కొంచెం పెద్దగా ఉంటాయి। ఈ చెట్టుకు గుత్తుగా కప్పు ఆకారంలో చిన్న చిన్న చంచుల వలె ఉంటాయి। ఇందులో ఒక్కో దాంట్లో రెండు విత్తనాలు ఉంటాయి। ఇవే మహాబీర విత్తనాలు। మహాబీర విత్తనాలను బయటకు తీస్తాం, మీరే గమనించండి। ఈ విత్తనాలు అరిగిపోయిన మొక్కలలో తిరిగి గుజ్జును రపించగలవు। అంతటి శక్తి ఈ మొక్కలోని గింజలకు ఉంటుంది। ఈ విత్తనాలలో విటమిన్ B1, విటమిన్ B2, విటమిన్ B3, కాల్షియం, ఐరన్, కాపర్, జింక్ లాంటి ఎన్నో విలువైన పోషకాలు ఉంటాయి। ఈ విత్తనాలను నీటిలో వేస్తే సబ్జా గింజల మాదిరి తెల్లగా ఉబ్బుతాయి, కానీ ఈ గింజలకు జిగురు లాంటి పదార్థం ఉంటుంది। ఇదే మోకాలలో గుజ్జును రపిస్తుంది। ఈ విత్తనాలను ఒక స్పూన్ గ్లాస్ నీటిలో వేసుకొని రాత్రంతా నాననిచ్చి ఉదయం దంతాలు తోమగానే పరగడుకున తాగాలి। ఇలా తాగుతుంటే క్రమంగా మోకాలలో గుజ్జు పట్టేలా చేస్తుంది। ఈ విధంగా రోజూ తాగుతుంటే మోకాలలో గుజ్జు పట్టి మోకాల నొప్పులు తగ్గుతాయి। ఈ విధంగా 3 నెలలు తాగితే చాలు, మార్పును మీరే గమనిస్తారు। అంతేకాదు, ఇలా తాగటం వల్ల నడుము నొప్పిని కూడా తగ్గిస్తుంది। ఎవరైతే నడుము నొప్పితో బాధపడుతున్నారో అలాంటి వారు ఈ విధంగా పరగడుకున తాగితే నడుము నొప్పి తగ్గిపోతుంది। ఇలా తాగటం వల్ల మోకాలలో గుజ్జు పట్టటమే కాదు, మన శరీరంలో అధిక వేడిని బయటకు పంపి మన శరీరానికి చలువని కలిగిస్తుంది। ఈ విధంగా తాగుతుంటే జాయింట్ పెయిన్స్ కూడా పోతాయి। అధిక బరువుతో ఎవరైతే బాధపడుతున్నారో
అలాంటి వారు కూడా ఇలా తాగటం వల్ల వారి ఒంట్లో కొవ్వును కరిగించి బరువు తగ్గేలా చేస్తుంది. అంతేకాదు క్యాన్సర్ను తగ్గించే శక్తి కూడా ఈ విత్తనాలకు ఉంది. ఇలా తాగటం వల్ల శరీరంలోని క్యాన్సర్ కణాలపై పోరాడుతుంది. క్యాన్సర్ మన శరీరాన్ని దరిచేరకుండా కాపాడుతుంది. తలనొప్పి వచ్చినప్పుడు వీటి ఆకులను పేస్ట్లా చేసి దీనిని నుదిటి భాగంలో అప్లై చేస్తే తలనొప్పి వెంటనే తగ్గుతుంది. కడుపు నొప్పి సమయంలో వీటి ఆకుల రసం స్పూన్ తీసి ఇందులో స్పూన్ నిమ్మరసం కలిపి తీసుకుంటే కడుపు నొప్పి వెంటనే తగ్గిపోతుంది. వీటి ఆకుల రసాన్ని పాముకాటు విషం విరుగుడులో వాడతారు. కాళ్ళపగులపై వీటి ఆకుల రసాన్ని అప్లై చేస్తుంటే కాళ్ళపగులు పోయి పాదాలు నాజూగ్గా అవుతాయి. గాయాలు పొండ్లపై వీటి ఆకులను నలిపి ఆ రసాన్ని పిండితే త్వరగా మానిపోతాయి. వీటి ఆకుల డికాషన్ చర్మ వ్యాధులను నయం చేస్తుంది. వీటి ఆకుల డికాషన్ తో కడిగితే గజ్జి తామర దురద లాంటివి నయమవుతాయి. కాబట్టి మహాబేర విత్తనాలు ఈ చెట్టు నుండే లభిస్తాయి. ఇది తులసి జాతికి చెందిన చెట్టు. ఈ చెట్టు విత్తనాల వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. కానీ చాలా మంది ఈ చెట్లను పనికిరాని పిచ్చి చెట్లుగా భావిస్తారు. ఈ చెట్టు వల్ల మనకు ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి.